చూస్తే తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పండించిన రైతులకు ఈసారి కాసుల పంట పండుతోంది. మార్కెట్లో పత్తి ధరలు భారీగా పెరిగాయి. క్వింటాలు పత్తి ధర 9000 రూపాయలు దాటింది. రికార్డు స్థాయిలో ధర పలకడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి ధరలు ఈసారి బాగానే ఉన్నాయి. సిఐఐ ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రైవేట్ యాపులు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఓ రేంజ్ లో పెరిగాయి. గురువారం అక్కడ పత్తి ధర 9600 రూపాయలు పలికింది. అయితే పత్తి ధర ఈ స్థాయిలో పలకడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో ధరలు భారీగా లేకున్నా రెండో వారం తర్వాత నుంచి ధరల్లో పెరుగుదల మొదలైంది. దేశీయంగా పత్తి కొరత నెలకొనడంతో ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి భారీ వర్షాలు ఇతర కారణాల వల్ల దిగుబడి తగ్గినప్పటికీ ధరలు బాగా ఉండడంతో నష్టం చేకూరే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు రైతులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి రేటు రోజు రోజుకు పెరుగుతుండడంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఏనుమామల మార్కెట్లో పత్తి కింటాకు 10310 రూపాయలు పలకడంతో కూడా అన్నదాతలు సంబరం వ్యక్తం చేస్తున్నారు. కష్ట నష్టాల కోర్చి పంటను పండించి దిగుబడి తగ్గినప్పటికీ కూడా రేటు ఎక్కువ ఉండడంతో కూడా తమ పెట్టుబడి వస్తుంది. దీంతో పత్తి సాగు చేయడానికి కూడా వారు సంబరపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మొత్తంగా గత కొద్ది సంవత్సరాలను చూసుకుంటే కూడా పత్తి రేట్లు 6000 నుంచి 8000 వరకే పలికేది. దీంతో అన్నదాతల్లో కొంచెం నైరాశ్యం ఉండేది, పెట్టుబడికి కూడా రావట్లేనటువంటి ఒక బాధలో ఉండేవారు. అయితే ప్రస్తుతం 10000 పైచిలకు రేటు పలుకుతుండడంతో కూడా తమ సంబరం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి పత్తి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది రేటు 10000 దాటింది? చరిత్రలో ఎన్నో లేనంతగా ఈసారి 10000 దాటిపోతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తున్నది. పత్తి రేటు 10000 పైన పలుకుతాం కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది. ఇంతకుముందు ధరలు తక్కువ ఉండే, పెట్టుబడి కూడకపోయేది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఎట్లా ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీకు, ఎంత ఖర్చు అయ్యేది? నేను నాకు 2 ఎకరాలు చెలక ఉన్నది, పత్తి వేస్తున్నా. పెట్టుబడి పోను, మాకు నిల్వ కనపడుతుంది, సంతోషిస్తాను. పత్తి పండించే రైతుకు సూసైడ్ చేసుకున్న సందర్భాలనే పెట్టుబడి రాకపోయేది, అదే పురుల మందు చేను కొట్టి తను దీని సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రేటు పెరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? రేటు అంటే గణనీయంగా పెరిగింది. 10000 చిల్లర కావడం రైతుల్లో చాలా సంతోషం ఉంది. కాకపోతే ఏంటంటే చాలా రైతులు ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. పత్తి దిగుబడులు రాక, విత్తనాలు కరెక్ట్ ఇవ్వక, మొక్క ఎదుగుదల లేక, నాణ్యమైన విత్తనం లేక, అకాల వర్షాలతోటి ఇచ్చే రైతులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట నష్టం పట్టి పంట నష్టం కూడా ఇస్తుంది. అది కూడా రైతుకు వెసులుబాటు కావడం లేదు. 10000 రూపాయలు ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది మద్దతు ధరగా ప్రకటించి ఇలాగనే చేస్తే అప్పుడు ఏమైనా రైతుకు వెసులుబాటు కావచ్చు. లేదనుకుంటే సరే గణనీయంగా ఏదో ఒక రోజు పెరిగి మళ్ళీ ఇలాంటివి చేసుకుంటే మాత్రం ఎప్పుడు కానీ రైతు ఎప్పుడు కూడా రైతు రైతులాగానే ఉండిపోతాడు. రైతుని పంట పండించి నాకు ఒక 10 క్వింటల్ పత్తి అయింది అని సగౌరవంగా చెప్పుకునే రోజు ఇది కాదు, కాకపోవచ్చు కూడా. అయితే నేనైతే 2.5 ఎకరాలు పత్తి వేస్తున్నా, నాకు ఎకరానికి వచ్చేసి 5 క్వింటాల్ చొప్పున 2.5 ఎకరాలకు 12-13 క్వింటాలు తక్కువ. ఇక అంతకంటే మిక్కిలి పైకి వచ్చే విధానం అయితే లేదు. ఉన్నా కూడా ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడులు తీసుకునే కూలీలను బట్టి చూస్తే అక్కడికక్కడికి లేవలు కూడా సరిపోతలేదు. రైట్, మొత్తంగా ఇది ఉమ్మడి రంగాల జిల్లా పత్తి రైతుల నుంచి వెళ్ళాడుతున్న ఒకటే అభిప్రాయం ఏంటంటే ఆ పత్తికి పత్తి పండించడానికి దాన్ని కలుపుగూళ్ళకు కావచ్చు, అటు మందుల కోసం కావచ్చు, ఏరియడానికి కావచ్చు, పెట్టుబడి ఖర్చులే అధికంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యం లోపల అకాల వర్షాలు కూడా తోడవుతున్నాయి, చీడపీడలతో కూడా దిగుబడి తగ్గుతుంది. ఆ తగ్గిన దిగుబడిని దానికి అనుకట్టుగానే ఇక్కడ రేటు కూడా రావడం సంతోషంగా ఉందని వ్యక్తం చేస్తున్నాయి. ఇదే రేటును కూడా ప్రభుత్వం కొనసాగితే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడే పత్తి పండించే రైతులు సంతోషంగా ఉంటారు, వారు పెట్టిన పెట్టుబడితో పాటుగా మన జీవనాధారానికి సరిపోయినటువంటి రేటు కూడా వస్తుందంటూ సంతోషం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే వరంగల్లో ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో వేణువై న్యూస్ ఫ్రమ్ వరంగల్. ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి 9000 రూపాయలు పలికిందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఖమ్మం మార్కెట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో పత్తి ధర అత్యధికంగా క్వింటాల్కు
9,100 రూపాయలు ధర పలికింది. మరోవైపు వరంగల్ యనుమామల వ్యాపార మార్కెట్లో పత్తి ధర గురువారం క్వింటాల్కు 8,805 రూపాయలు పలికింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ విషయానికొస్తే ఇక్కడ పత్తి ధర గరిష్టంగా 8,850 పలికింది. అయితే కరీంనగర్లో మాత్రం 8,693 రూపాయలు ధర పలికింది. పెద్దపల్లి జిల్లాలో గత వారం రోజులుగా క్వింటాల్ పత్తి ధర 8,500 రూపాయలకు పైగానే ఉంది. ఈ నేపథ్యంలో గత 3 ఏళ్లలో పత్తికి లభించిన అత్యధిక ధర ఇదేనని అధికారులు తెలిపారు. 4 నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని చెప్పారు. ఇక సీజన్ ప్రారంభంలో పత్తి క్వింటాల్కు 6,000 పలికిందని, అయితే గత 2 నెలలుగా ధరలు పెరుగుతూ వచ్చాయని అధికారులు వెల్లడించారు.